డాక్టర్ గారు మా నాన్నగారి వయసు 60 సంవత్సరాలు ఆయనకి ఈ మధ్యనే నిమోనియా వ్యాధి సోకింది ప్రస్తుతం ట్రీట్మెంట్ లో ఉన్నారు అయితే డాక్టర్ గారు నెల రోజులు వాడమని మందులు ఇచ్చారు కానీ తనకు లక్షణాల నుంచి ఎలాంటి రిలీఫ్ రావటం లేదు ఇప్పుడు మా నాన్నగారికి ఇంకా ఏమైనా నిమోనియా వ్యాధికి చికిత్స ఇప్పించాలా తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం న్యూమోనియా అంటే లంగ్స్లో వచ్చే ఇన్ఫెక్షన్ సో అట్లాంటప్పుడు ఆ ఇన్ఫెక్షన్ దేనివల్ల వచ్చింది అనేది చూసి దానికి ట్రీట్మెంట్ ఇస్తాము అది వైరల్ వల్ల అయితే జనరల్గా 1-2 వీక్స్లో మెల్లమెల్లిగా తగ్గిపోవచ్చు అది కొన్నిసార్లు వైరల్ స్టేజ్ నుంచి బ్యాక్టీరియాలోకి మారచ్చు అట్లాంటప్పుడు అది ప్రొలాంగ్ అవుతుంది దానివల్ల వచ్చే ఇబ్బందులు ఎక్కువ అవుతాయి సో దాని కారణం అంటే ఏ రకమైన బ్యాక్టీరియా అనేది మనం ఐడెంటిఫై చేయడానికి కొన్ని రకాల పరీక్షలు చేసి పర్టికులర్లీ కఫం పరీక్ష అలాంటివి ఏమైనా ఉంటే చేసి కొన్నిసార్లు బ్లడ్ కల్చర్స్ అవసరమైతే చేసి దాని బేసిస్ మీద ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గడానికి అవకాశాలు బాగుంటాయి ఎందుకంటే ఒక్కొక్క రకమైన బ్యాక్టీరియాకి కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ డిఫరెంట్గా వాడాల్సి ఉంటుంది అది అప్పటికీ తగ్గట్లేదు అంటే జనరల్గా 2 వారాల మించి న్యూమోనియా కంటిన్యూ అవుతుందంటే కొన్ని క్రానిక్ కండిషన్స్ని సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది అది ఒక్కొక్కసారి టీబీ లాంటి ఇన్ఫెక్షన్ కావచ్చు ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు సో దానికి సంబంధించి పర్టికులర్గా కొన్ని ఇంటర్నల్ టెస్ట్ చేసి అంటే లోపల నుంచి సెక్రిషన్స్ తీసి బ్రాంకోస్కోపీ అనే టెక్నిక్ ద్వారా దాన్ని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఓవరాల్గా ఆయనని ఎవాల్యుయేట్ చేయాలి కొన్ని పరీక్షలు చేయాలి దాంట్లో ఎక్స్రేలో కొన్నిసార్లు క్లియర్గా తెలియనప్పుడు అవసరమైతే సిటీ స్కాన్ లాంటివి కూడా చేసి అది ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది న్యూమోనియా అది ఏ రకంగా అనిపిస్తుంది అది మామూలు పరీక్షల్లో తేలుతుందా లేదంటే కొన్ని అడ్వాన్స్డ్ బ్రాంకోస్కోపీ లాంటి టెస్ట్ చేసి దాని ట్రీట్మెంట్ ఇవ్వాలనేది డిసైడ్ చేయాల్సింది